హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లోని రోడ్ల భవనముల శాఖలో మరికొన్ని ఉద్యోగాల భర్తీ కోసం మరొక జిల్లా నుంచి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ కావడం అయితే జరిగింది. మరి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు వచ్చేసి 10వ తరగతి అర్హతతో కొన్ని ఉద్యోగాల్ని, ఎటువంటి క్వాలిఫికేషన్ అవసరం లేకుండా కూడా మరికొన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మరి ఈ నోటిఫికేషన్ ఏ జిల్లా నుంచి రిలీజ్ అయింది, ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, మరి ఈ అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేసుకోవాలి, అన్ని విషయాల గురించి కూడా వీడియోలో క్లియర్గా చూద్దాం. సో ఇంట్రెస్ట్ ఉండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూసుకోవచ్చు ఈ నోటిఫికేషన్ ద్వారా ఆఫీస్ సబార్డినేట్, వాచ్మెన్, శానిటరీ వర్కర్ అనేటువంటి 3 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అలాగనే ఆఫీస్ సబార్డినేట్కి వచ్చేసి క్వాలిఫికేషన్ కనుక మనం చూసినట్లయితే 10th క్లాస్ అర్హత ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అలాగనే ఎక్స్పీరియన్స్ కనుక మీకు ఉన్నట్లయితే ఎక్స్పీరియన్స్ ఆధారంగా అభ్యర్థుల్ని ఇయర్స్ వారీగా మార్క్స్ యాడ్ అవడం అయితే జరుగుతుంది. అలాగనే ఏ ఇతరకైనా సేమ్ మార్క్స్ కనుక ఉన్నట్లయితే ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని లేదా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనుసరించి జాబ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగనే సెకండ్ వన్ వచ్చేసి వాచ్మెన్ అనమాట. వాచ్మెన్కి సంబంధించి కూడా క్వాలిఫికేషన్ 10th క్లాస్ మెన్షన్ చేశారు. ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఇయర్స్ వారీగా మార్క్స్ యాడ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగనే ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కనుక మీ దగ్గర ఉన్నట్లయితే 5 మార్క్స్ అదనంగా యాడ్ అవడం అయితే జరుగుతుంది. అలాగనే ఏ ఇద్దరికైనా కనుక సేమ్ మార్క్స్ కనుక ఉన్నట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆధారంగా ఎక్స్పీరియన్స్ ఆధారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక థర్డ్ వన్ వచ్చేసి శానిటరీ వర్కర్ అనమాట. వీరికి వచ్చేసి ఎటువంటి క్వాలిఫికేషన్ అయితే అవసరం లేదు, కేవలం ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని అభ్యర్థులను సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అలాగనే ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కనుకున్నట్లయితే మరొక 5 మార్క్స్ అదనంగా యాడ్ అవడం అనేది జరుగుతుంది. ఏ ఇద్దరికైనా సేమ్ మార్క్స్ కనుకున్నట్లయితే ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని అభ్యర్థిని సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల వరకు ఇవ్వడం అయితే జరిగింది. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాడర్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 ఇయర్స్ చొప్పున ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగనే ఈ 3 పోస్టులకు సంబంధించినటువంటి డ్యూటీస్ కూడా ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. ఒక్కొక్క పోస్టుకు సంబంధించి వారు చేయాల్సిన విధులు కూడా మీరు నోటిఫికేషన్లో క్లియర్గా చూసుకోవచ్చు. అలాగనే మరి సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి అభ్యర్థులకు ఉన్నటువంటి మార్క్స్ ఆధారంగా, ఎక్స్పీరియన్స్ ఆధారంగా ప్యూర్లీ మెరిట్ బేస్ చేసుకొని రోల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం అభ్యర్థులను సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. మరి టోటల్గా ఈ నోటిఫికేషన్ ద్వారా ఒక్కొక్క పోస్టుకు సంబంధించి ఎన్ని వెకేషన్స్ ఫిల్ చేస్తున్నారో చూద్దాం. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి శ్రీకాకుళం జిల్లా నుంచి రిలీజ్ కావడం అయితే జరిగింది. శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి సబ్ డివిజన్స్ ఆధారంగా, లొకేషన్స్ ఆధారంగా వేకెన్సీస్ మనకు రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో క్లియర్గా చూసినట్లయితే వాచ్మెన్ వచ్చేసి 4 వేకెన్సీస్ ఫిల్ చేస్తున్నారు, శానిటరీ వర్క్ వచ్చేసి 5 వేకెన్సీస్, అటెండర్ వచ్చేసి 5 వేకెన్సీస్ చొప్పున టోటల్గా 14 వేకెన్సీస్ని ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. అలాగనే భర్తీ చేస్తున్న మోడ్ వచ్చేసి కాంట్రాక్ట్ అని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, కానీ అన్ని నోటిఫికేషన్లు కూడా అవుట్ సోర్సింగ్ విధానంలోనే భర్తీ చేయడం అయితే జరుగుతుంది. అలాగనే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా అభ్యర్థిని సెలెక్ట్ చేస్తారు. ఈ 3 పోస్టులు ఏ పోస్టు సెలెక్ట్ అయినా కానీ ఒక నెలకు శాలరీ వచ్చేసి 15,000 రూపాయలుగా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఇక మరి అభ్యర్థులు ఈ యొక్క నోటిఫికేషన్ కనుక అప్లై చేసుకోవాలనుకుంటే 4/3/2024 సాయంత్రం 5 గంటల లోపు అప్లికేషన్స్ అన్ని కూడా క్యాండిడేట్ వెళ్ళి మాన్యువల్గా సబ్మిట్ చేసుకోవాలని చెప్పి క్లియర్గా తెలియజేస్తున్నారు. లాస్ట్ డేట్ వచ్చేసి 4/3/2024 మెన్షన్ చేశారు. మన అడ్రస్ వచ్చేసి ఆర్ఎన్బి సర్కిల్ ఆఫీస్, శ్రీకాకుళం, శ్రీకాకుళం డిస్టిక్లో ఉన్నటువంటి ఈ అడ్రస్లో అప్లికేషన్స్ అన్ని కూడా క్యాండిడేట్ వెళ్ళి మాన్యువల్గా సబ్మిట్ చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ రిలీజ్ అయినటువంటి మరొక లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్. ఇదేవిధంగా ఈ డిపార్ట్మెంట్ నుంచి అన్ని జిల్లాలలో కూడా నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్నాయి. మన ఛానల్లో అన్ని జిల్లాలకు సంబంధించిన వీడియోస్ కూడా ఉండటం అయితే జరిగింది. సో మీ జిల్లాకు సంబంధించిన వీడియో చూసి ఇంకా టైం కనుక ఉన్నట్లయితే అప్లికేషన్ అప్లై చేసి ఒక జాబ్ సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మేము ముందుకు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి జాబ్ ఆపర్చునిటీ కూడా మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ను వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే అప్లికేషన్ ఫామ్ లింక్ను వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ ఐడియా ఇన్ఫర్మేషన్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టు తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.